డ్రాయింగ్ పెయింటింగ్ లాంటివి ఇంట్రెస్ట్ ఉండే వారికి గుడ్ న్యూస్. హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఆన్లైన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. మీ యొక్క డ్రాయింగ్ లేదా మీ యొక్క పెయింటింగ్ ఏ టాపిక్ పై ఉండాలి, ఏ థీమ్ పై ఉండాలి, ఇక్కడ ఆ థీమ్ కూడా మీకు కనిపిస్తుంది. వినాయకునికి సంబంధించిన చిత్రాలు మాత్రమే ఈ పోటీలో ఆహ్వానించబడతాయి. అదేవిధంగా వినాయకునికి సంబంధించిన కథల చిత్రాలను కూడా ఈ పోటీలో యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనడానికి వయస్సుతో నిమిత్తం లేకుండా పిల్లలు, పెద్దలు, యువతి యువకులు ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎవరైనా సరే ఈ ఆన్లైన్ పోటీలో పాలు పంచుకోవచ్చు. దీంతో పాటుగా సర్టిఫికేట్స్, అదేవిధంగా ప్రైజులను కూడా గెలుచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పోటీలను ఆర్గనైజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనం చూడబోతున్నాము. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ ఇక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ యొక్క డ్రాయింగ్ లేదా మీ యొక్క పెయింటింగ్ ఏదైనా సరే మీరు ఇంటి వద్దే ఉండి ఆ డ్రాయింగ్ లేదా పెయింటింగ్ ను కంప్లీట్ చేయవచ్చు. ఆ కంప్లీట్ అయిన డ్రాయింగ్ లేదా పెయింటింగ్ ను సింపుల్ గా మీరు వాట్సాప్ ద్వారా సెండ్ చేయాలి. అదేవిధంగా దాంతో పాటుగా మీరు ఆ పెయింటింగ్ లేదా ఆ డ్రాయింగ్ ను బై పోస్ట్ పంపాల్సి ఉంటుంది. అందుకొరకు దీన్ని ఆన్లైన్ పోటీలుగా మనం పిలుస్తూ ఉన్నాము. వాట్సాప్ లో సెండ్ చేయాలి, అదేవిధంగా బై పోస్ట్ పంపాల్సి ఉంటుంది. అర్హతల విషయానికి వచ్చినప్పుడు డ్రాయింగ్, పెయింటింగ్ లాంటివి ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ పోటీలో పాలు పంచుకోవచ్చు. ముఖ్యంగా 3 కేటగిరీస్ గా ఈ పోటీని డివైడ్ చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ కాంపిటీషన్ లో పాలు పంచుకోవడానికి కేటగిరీ 1, కేటగిరీ 2, అదేవిధంగా కేటగిరీ 3. దానికి సంబంధించిన ఏజ్ గ్రూప్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు 10 సంవత్సరాల వరకు పిల్లలు కేటగిరీ 1 గా ట్రీట్ చేయబడతారు. అదేవిధంగా గ్రూప్ 2 లో మనం చూసుకున్నప్పుడు 11 నుండి 20 ఇయర్స్ వారికి గ్రూప్ 2 గా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 20 ఇయర్స్ అండ్ అబోవ్ ఎవరైనా సరే, 20 సంవత్సరాల పైబడి వయసున్న యువతి యువకులు ఎవరైనా సరే, అడల్ట్స్ అయినా సరే, సెల్ఫ్ థాట్ ఆర్టిస్టులు అయినా సరే, ప్రొఫెషనల్ ఆర్టిస్టులు అయినా సరే, ఎవరైనా సరే కేటగిరీ 3, దీన్నే గ్రూప్ 3గా పిలవచ్చు. ఈ విధంగా కేటగిరీస్ ని డివైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పోటీలను ఆర్గనైజ్ చేస్తున్నారు మన హైదరాబాద్ సంబంధించిన సంస్థ శ్రీనివాస ఆర్ట్ ఇన్స్టిట్యూట్. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఈ పోటీలను నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ పోటీలో పాల్గొనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్టిఫికేట్ అందిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది, సెకండ్ ప్రైజ్ ఉంటుంది, అదేవిధంగా 10-స్టార్ గోల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్స్ ఉంటాయి, అదేవిధంగా 10-స్టార్ సిల్వర్ ఆర్టిస్ట్ అవార్డ్స్ ఉంటాయి, దీంతో పాటుగా 10-స్టార్ బ్రాంజ్ ఆర్టిస్ట్ అవార్డ్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా గ్రూపుల వారీగా పోటీలకు సంబంధించిన క్యాష్ ప్రైజెస్, సర్టిఫికేట్స్, అవార్డ్స్ కూడా గెలుచుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ పోటీలకు సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఒకసారి మనం చూసుకోవాలి. సో ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం సెలెక్టెడ్ ఆర్ట్ వర్క్స్ తో ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. అవార్డ్స్ అండ్ రివార్డ్స్, ఈ విధంగా క్యాష్ ప్రైజ్, ఈ పోటీ పూర్తయిన తర్వాత ఇది ఒక గొప్ప విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సెలెక్టెడ్ ఎంపిక కాబట్టిన ఆర్ట్ వర్క్స్, బాగా ఉన్న ఆర్ట్ వర్క్స్ అన్నింటిని కూడా ఎగ్జిబిషన్ లో ప్రదర్శించడం జరుగుతుంది. ఏదైనా సరే ఆర్ట్ వర్క్ ఆ ఎగ్జిబిషన్ లో విక్రయించబడితే ఏ ధరకు విక్రయించబడినా సరే ఆ ధర మొత్తాన్ని ఆ ఆర్టిస్ట్ కు మాత్రమే అందించడం జరుగుతుంది. మీ ద్వారా వేయబడిన పెయింటింగ్ లేదా మీ ద్వారా వేయబడిన డ్రాయింగ్ వర్క్ ఏదైనా సరే ఆ ఎగ్జిబిషన్ లో అమ్మడం జరిగితే ఆ దానికి సంబంధించిన ధర మొత్తాన్ని, దానికి సంబంధించిన అమౌంట్ మొత్తాన్ని మీకే అందించడం జరుగుతుంది. కేవలం ఇన్స్టిట్యూట్ 10% కమిషన్ మాత్రమే వసూలు చేస్తుంది. సో ఇది కూడా అడిషనల్ అడ్వాంటేజ్ గా మనం చెప్పుకోవచ్చు. పోటీతో పాటుగా ఇది కూడా ఒక అడ్వాంటేజ్ గా మనం గుర్తించవచ్చు. ఈ పోటీలో ఎంపిక కాబడిన అన్ని కళాకృతులను కూడా, అన్ని ఆర్ట్ వర్క్స్ ను కూడా ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఫేస్బుక్ పేజ్ లో, అదేవిధంగా ఫేస్బుక్ గ్రూప్ లో ప్రదర్శించడం జరుగుతుంది. ఈ యొక్క డ్రాయింగ్ వర్క్ లేదా పెయింటింగ్ వర్క్ ఏ సైజ్ లో ఉండాలి, సైజ్ కూడా అత్యంత ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవాలి. ఈ సైజ్ ను బాగా గుర్తుంచుకోండి, A3 సైజ్ లోనే ఉండాలి. మీరు డ్రాయింగ్ చేసినా సరే లేదా పెయింటింగ్ అయినా సరే కంపల్సరీగా A3 సైజ్ లోనే ఉండాలి. పేపర్ అయినా సరే, క్యాన్వాస్ అయినా సరే, ఏ మెటీరియల్ అయినా సరే A3 సైజ్ లోనే ఉండే విధంగా చూసుకోవాలి. ఆర్ట్ వర్క్స్ ఇవ్వబడిన చిరునామాకు పంపాలి. ఇంతవరకు మనం అనుకున్న విధంగా మీ యొక్క ఆర్ట్ వర్క్ ఫోటో తీసి వాట్సాప్ లో ముందుగా సెండ్ చేయాలి. దాని తర్వాత మనము కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా ఆర్ట్ వర్క్ ను బై పోస్ట్ కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన అడ్రస్ ను కూడా ఇదే వీడియోలో చెప్పబోతూ ఉన్నాను. ఆర్ట్ వర్క్ లు మీకు తిరిగి ఇవ్వబడవు. ఈ కాంపిటీషన్ లో మీ ద్వారా సెండ్ చేయబడిన ఆర్ట్ వర్క్స్ ఏవి కూడా మీకు రిటర్న్ పంపించడం జరగదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే, కంపల్సరీగా మీ ఆర్ట్ వర్క్ మీకే కావాలనుకుంటే, ఆర్టిస్ట్ వారి ఆర్ట్ వర్క్ ను తిరిగి ఇవ్వాలనుకుంటే కొరియర్ ఛార్జీలు మీరు ఒకవేళ చెల్లిస్తే మీ యొక్క ఆర్ట్ వర్క్ మీకు రిటర్న్ కూడా చేయడం జరుగుతుంది. ఈ పోటీలో తుది తీర్పు అనేది, తుది నిర్ణయం అనేది పూర్తిగా జ్యూరీ సభ్యులచే మాత్రమే తీసుకోబడుతుంది. కొరియర్ సమయంలో ఆర్ట్ వర్క్ ఏదైనా నష్టం జరిగితే కూడా సంస్థ బాధ్యత వహించడం జరగదు. మీ యొక్క ఆర్ట్ వర్క్ లేదా మీ యొక్క డ్రాయింగ్ లేదా పెయింటింగ్ ను ఫోటో తీయాలి. అదేవిధంగా ఇక్కడ పేర్కొనబడిన వాట్సాప్ లో ముందుగా దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫోన్ నెంబర్ ను మీరు మీ యొక్క వాట్సాప్ లో సేవ్ చేసుకోండి. ఈ ఫోన్ నెంబర్ మాత్రమే కంపల్సరీగా మీ ఎంట్రీలను పంపాలి. సో ఎంట్రీలకు సంబంధించి లాస్ట్ డేట్ మనం చూసుకున్నప్పుడు 31/8/2023. ఈ తేదీ
తేదీ లోపుగా మాత్రమే కంపల్సరీగా మీ ఎంట్రీస్ అన్ని కూడా పంపాలి. త్వరగా మీ యొక్క ఆర్ట్ వర్క్ పూర్తి చేయండి, ఫోటో తీయండి, ఈ వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఆర్ట్ వర్క్ కొరియర్ కోసం చివరి తేదీ చూసుకున్నప్పుడు 31 లోపుగా మీరు మీ యొక్క ఆర్ట్ వర్క్ ను పోస్ట్ ద్వారా పంపినట్లయితే కంపల్సరీగా నెక్స్ట్ మంత్ 7th లోపుగా ఆ తేదీ లోపుగా చేరే విధంగానే మీరు ప్రయత్నించాలి. సో ముఖ్యంగా మనం ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి, గణేష్ చతుర్థి 18/9/2023 నా రిజల్ట్స్ అనేవి ప్రకటించడం జరుగుతుంది. ఈ పోటీకి సంబంధించిన రిజల్ట్స్ అనేవి గణేష్ చతుర్థి గణేష్ చవితి రోజున మాత్రమే ప్రకటించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా వాట్సాప్ ద్వారా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఏ అడ్రస్ పంపాలి, దానికి సంబంధించిన అడ్రస్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మీ యొక్క ఆర్ట్ వర్క్ ఇమేజ్ సెండ్ చేసిన తర్వాత మీ యొక్క ఫిజికల్ ఆర్ట్ వర్క్ ను కవర్ లో సీల్ చేసి దాని తర్వాత ఈ అడ్రస్ సెండ్ చేయాలి. 2 శ్రీనివాస ఆర్ట్ ఇన్స్టిట్యూట్, కె సూర్య కుమారి, ఫ్లాట్ నెంబర్ 401, సాయి శాంతి నివాస్ అపార్ట్మెంట్, 2nd స్ట్రీట్, మహర్షి మార్గ్, కొండాపూర్, హైదరాబాద్ 5000084. ఈ అడ్రస్ సెండ్ చేయండి. ఇంటర్నేషనల్ ఆన్లైన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్ సంబంధించిన అఫీషియల్ బ్రోచర్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి, హెల్ప్ చేయండి. ఏ కోర్సు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.